అసలు క్షీరాబ్ది ద్వాదశి అంటే ఏమిటి? ఈరోజు ఎందుకు తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు వివాహం జరిపిస్తారో ఇప్పుడు చూద్దాం. మాసాలన్నిటిలోనూ కార్తీక మాసం అత్యంత పరమ పవిత్రమైన మాసం. కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలలో క్షీరాబ్ది ద్వాదశి ఒకటి. ఈరోజు ఉసిరి కొమ్మలను విష్ణు స్వరూపంగా భావించి లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో అలంకరించి తులసీదాత్రి వివాహం జరిపిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు మరల కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. మర్నాడు వచ్చే క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తారు. కాబట్టి ఈ రోజును బృందావని ఏకాదశి అని కూడా అంటారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడే ప్రారంభించారు. అందుకే ఈ రోజును చిలుకు ద్వాదశి అని అంటారు. అంతేకాకుండా ఈ ద్వాదశిని యోగిని ద్వాదశి అని, మదన ద్వాదశి అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎవరైతే అన్నదానం చేస్తారో వారు సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కాశీక్షేత్రంలో కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. క్షీరాబ్ది ద్వాదశి రోజు లక్ష్మీనారాయణ స్వరూపమైన తులసి చెట్టు ఉసిరి చెట్లకు ఎందుకు వివాహం జరిపిస్తారో ఇప్పుడు చూద్దాం. తులసి మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. శ్రీ మహావిష్ణువు తులసి లేని నైవేద్యాన్ని స్వీకరించరు. అయితే పురాణాల ప్రకారం తులసీదేవి విష్ణుమూర్తి కంటే మునుపు ఒక రాక్షసుణ్ణి వివాహం చేసుకుంది. అంతేకాకుండా తులసీదేవి ఒక రాక్షస వంశంలో జన్మించింది. అయితే రాక్షస వంశంలో పుట్టిన తులసి మహావిష్ణువుకు ఎందుకు చాలా ప్రీతికరమైనది? తులసి విష్ణువుల మధ్య ఉన్న సంబంధం గురించి పురాణాల్లో ఏం చెప్పబడిందో ఇప్పుడు చూద్దాం. పూర్వజన్మలో తులసి కాలనేమి అనే రాక్షసుడికి కుమార్తెగా జన్మించింది. ఆ జన్మలో ఆమె పేరు బృంద. రాక్షస వంశంలో జన్మించినప్పటికీ ఆమెకి రాక్షస ప్రవృత్తి కాకుండా విష్ణువుని పూజిస్తూ ఉండేది. ఆమె చిన్నతనం నుండి విష్ణువుకు పరమ భక్తురాలు. ఆమె పెరిగి యుక్త వయసుకొస్తుంది. ఆ సమయంలో శివుడి మూడో కన్ను నుండి వచ్చిన అగ్ని నుండి ఆవిర్భవించిన జలంధరుడనే రాక్షసుణ్ణి వివాహమాడుతుంది. రాక్షసరాజైన జలంధరుడు అపారమైన శక్తి సామర్థ్యాలతో ఉంటాడు. నిత్యం దేవతలను ద్వేషిస్తూ ఉంటాడు. బృంద సర్వ సద్గుణాలు కలిగిన స్త్రీ. ఆమె భర్తను దైవంగా భావిస్తుంది. వివాహం తరువాత ఆమె భక్తి పాతివ్రత మహిమ వల్ల జలంధరుడు మరింత శక్తి పెరిగింది. ఆ శక్తి ఎంతలా పెరిగిందంటే సాక్షాత్తు ఈశ్వరుణ్ణే ఓడించాలనుకునేలా అతని మూర్ఖత్వంతో ఈశ్వరుణ్ణి ఓడిస్తే ఈ సమస్త విశ్వానికి అధిపతి కావాలని కలలు కంటారు. ఆశాని విష్ణుమూర్తి బృంద తన భక్తురాలు కావటంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల దిగ్భ్రాంతికి గురి అవుతారు. కానీ జలంధరుడి వల్ల కలిగే నష్టం గురించి విష్ణుమూర్తి ఒక మాయ చెయ్యాలని నిర్ణయించుకుంటారు. జలంధరుడు పరమేశ్వరుని యుద్ధానికి ఆహ్వానిస్తారు. పరమేశ్వరుడు జలంధరుడితో యుద్ధంలో ఉన్న సమయంలో జలంధరుడి రూపంలో విష్ణువు బృంద వద్దకు వెళ్తారు. ఆమె విష్ణుమూర్తిని గుర్తుపట్టలేక వచ్చింది తన భర్త అని భావిస్తుంది. జలంధరుని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఆమెను తాకగానే అతను తన భర్త కాదని గ్రహిస్తుంది. దాంతో నిజం తెలుసుకున్న బృందాకి పతివ్రత నిష్ట భంగమవుతుంది. వెంటనే జలంధరుడు బలహీనుడవుతాడు. తన భర్తలా వచ్చింది తను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు అని తెలుసుకుని దుఃఖిస్తుంది. తన పతివ్రత నిష్టను భంగం చేసినందుకు శ్రీ మహావిష్ణువుని రాయిగా మారమని శపిస్తుంది. విష్ణువు వెంటనే ఆ శాపాన్ని అంగీకరించి గండకీ నది వద్ద సాలగ్రామ శిలగా మారతారు. ఆ తర్వాత జలంధరుడు పరమేశ్వరుని చేతిలో హతమారతారు. దాంతో ఆమె బాధపడుతూ తన జీవితాన్ని కూడా ముగించాలనుకుంటుంది. అంతట లక్ష్మీదేవి జలంధరుడి భార్యతో శ్రీ మహావిష్ణువుకి ఇచ్చిన శాప ప్రభావాన్ని వెనక్కి తీసుకో
పోమని కోరుతుంది. అప్పుడు ఆమె తన శాపాన్ని వెనక్కు తీసుకుంటుంది. అయితే విష్ణువు శాలగ్రామ రూపాన్ని వివాహం చేసుకున్న తరువాతే ఆ శాపం అంతమవుతుందని చెప్తారు. శాపాన్ని వెనక్కి తీసుకోవటం కోసం వృంద ఆ శాలగ్రామాన్ని వివాహం చేసుకుంటుంది. దాని తరువాత ఆమె సతీ సహగమనం అవుతుంది. ఆ దేహం పూర్తిగా కాలిపోయిన తరువాత ఆమె బూడిద నుంచి తులసి మొక్క పుట్టిందని పురాణాల్లో చెప్పబడింది. అందుకే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సంధ్యా సమయంలో శ్రీ మహావిష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టును లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టుకు వివాహం జరిపించటం అనాదిగా వస్తున్న ఆచారం. సారి కదా, క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు ఎందుకు వివాహం జరిపిస్తారో? హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్.